हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल नक्षत्र श्री क्रिएशन्स। ఈరోజు మన జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగడానికి సింపుల్గా ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూపించే ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా న్యాచురల్ అన్నమాట. ఈ ఇంగ్రీడియన్స్ ఎప్పుడు కూడా ఇలా యూస్ చేస్తున్నట్టయితే మన హెయిర్ అనేది పల్చబడకుండా తర్వాత ఊడిపోయిన హెయిర్ తిరిగి రావడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంతేకాకుండా మనకు ఈ మెంతులు తల మీద ఉన్న వేడిని తగ్గించి మన జుట్టు కుదుళ్ళకి మంచిగా పోషణ అందించి జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి మనము కరివేపాకు యూజ్ చేస్తున్నాము. ఈ కరివేపాకు మనకు ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఈ కరివేపాకుని మనం రెగ్యులర్గా హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే మనకు చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ సమస్య అనేది నివారించుకోవచ్చండి. ఈ ఉల్లిపాయ మనకు హెయిర్ని పెంచడంలో 100% రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ హెయిర్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న కెమికల్స్ మన హెయిర్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మందారం పువ్వులు కూడా మన జుట్టుని సిల్కీగా సాఫ్ట్గా ఒత్తుగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత అలోవీరా. అలోవీరా అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. అలోవీరాని యూజ్ చేయడం వల్ల మన జుట్టు అనేది సిల్కీగా స్మూత్గా షైనీగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఎంత ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 250 ml వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువగా అయినా సరే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఒక 50 ml తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనము పాన్లో వేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న అలోవీరాను వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 2 ఉసిరికాయలు అండి. ఈ ఉసిరికాయలో మనకు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు జుట్టు కుదుళ్ళు అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయండి. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. ఈ ఉసిరికాయని ఇలా యూజ్ చేయడం వల్ల నేను ఇక్కడ ఒక 2 ఉసిరికాయల వరకు తీసుకుంటున్నాను. మీరు ఫ్రెష్గా దొరికే అలా ఉసిరికాయలు కనుక లేకపోతే మీకు మన మార్కెట్లో ఎండివి కూడా దొరుకుతాయండి, వాటినైనా సరే ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 ఉసిరికాయలు అయితే సరిపోతాయి మనం తీసుకున్న ఆయిల్కి. చూడండి, ఇలా చూడండి, ఒక 2 మినిట్స్ వరకు ఇవి కొద్దిగా మనకు ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులండి. ఈ మెంతులు మన తల మీద వేడిని తగ్గించి మన జుట్టుని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. చూడండి, తర్వాత కొద్దిగా మనము కరివేపాకు. ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్ అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువైపోయింది. అందరికీ ఎవరిని కదిలించినా సరే అందరికీ హెయిర్ ఫాల్ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీనండి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది. కాబట్టి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ మనం ట్రై చేస్తే మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందండి. హెయిర్ ఫాల్ సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. మనకు హెయిర్ కూడా చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము న్యాచురల్వే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కువ టైం కూడా పట్టదండి. కాస్త ఓపిక చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వైట్ హెయిర్ సమస్య అనేది చాలా ఎక్కువైపోతుంది. దానికోసం మనం హాస్పిటల్కి వెళ్ళి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా ఆ ట్రీట్మెంట్ సరిగా అందక హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతుంది చాలామందికి. అలాంటి సమస్యలు ఏవి కూడా మనకు రాకూడదు అనుకున్నట్లయితే ఇలాంటి హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ న్యాచురల్గా
ఇలా ట్రై చేస్తూ ఉన్నట్టయితే వీటి వల్ల ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. పైగా మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా తయారవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని వాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ కూడా చాలా ఎక్కువగా సివియర్ అన్నమాట, అందరూ హెయిర్ ఫాల్ సమస్య. నిజంగా ఈ ఆయిల్ అనేది మాకు బాగా వర్క్ చేస్తుందా, మాకు హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుందా ఈ దీన్ని వాడడం వల్ల అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారండి. అంతేకాకుండా ఇది ఒకటి వాడితే సరిపోతుందా, మీరు ఎన్ని రెమెడీస్ చెప్తున్నారు, ఎన్ని రెమెడీస్ మేము వాడాలనా అనేసి అడుగుతున్నారు. అలా కాదండి, మీరు ఏదైనా సరే ఒక రెమెడీ వాడినప్పుడు ఒక 2-3 times అంటే 1 month కంటిన్యూగా ఒక రెమెడీ అనేది వాడాలండి. వాడిన తర్వాత మీకు హెయిర్ రిజల్ట్ని బట్టి మీకు ఈ రెమెడీ అనేది సరిపోయిందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు మీకు ఏ రెమెడీ అయితే బాగా రిజల్ట్ వస్తుందో ఆ రెమెడీని మీరు ట్రై చేసుకోవచ్చండి. చాలామందికి ఒక డౌట్ కూడా ఉంటుందండి, ఈ రెమెడీ వాడిన తర్వాత ఒకవేళ మాకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా ఆగిపోతుందా, వెంటనే నల్లబడిపోతుందా అని అంటారు. లేదండి, ఏదైనా సరే రాత్రికి రాత్రి ఏది జరగదండి. ఎందుకంటే ఇది మనము రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్టయితే మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి. ఎందుకంటే మీరు వాడిన తర్వాత రిజల్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ కూడా న్యాచురల్ రెమెడీస్ అన్నమాట. ఈ రెమెడీస్ అన్నీ కూడా ఇప్పట్లోటి కాదండి, పూర్వం దగ్గర నుంచి మన పెద్దవాళ్ళు వాడుతూ వస్తున్న రెమెడీసే. కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, మన జుట్టుని కూడా ఆరోగ్యంగా హెల్దీగా పెరిగేలాగా కూడా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ అనేది. మీరు ఎక్కువగా కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మాకు కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకొని వాడుకుంటామనుకున్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని కొద్ది కొద్దిగా అయినా సరే మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆయిల్ అనేది తయారవుతుంది. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మరి పూర్తిగా నల్లగా మాడిపోవాల్సిన అవసరం ఏం లేదండి, ఈ విధంగా మనకు అయితే సరిపోతుంది స్టవ్ అనేది. నేనైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను చూడండి. ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాంటి రెమెడీస్ ట్రై చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. ముఖ్యంగానండి డాండ్రఫ్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సీజన్లో మరి చలికాలంలో హెయిర్ అనేది డ్రై అయిపోవడము, బాగా డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కూడా మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి. న్యాచురల్గా మీ హెయిర్ ఫాల్తో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడమే కాకుండా మీ చుండ్రుని తగ్గిస్తుంది. తర్వాత హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా మనం పూర్తిగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనము ఎలా స్ట్రెయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక క్లాత్, కాటన్ క్లాత్ కానీ లేకపోతే స్ట్రైనర్ అయినా సరే మీరు ఇలా పెట్టుకొని మొత్తం ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో వేసుకొని మొత్తం ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని మనము చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఏ ఆయిల్ అయితే ఏమీ పాడవదు. ఇలా చేసుకున్న ఆయిల్ని వారానికి 2 times ఖచ్చితంగా మీరు ఆయిల్ మసాజ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే హెయిర్ అనేది ఎక్కువగా డ్రై అయిపోయినా సరే హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది. కాబట్టి మనము ఆయిల్ కంపల్సరీ మనము హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ కానీ లేదంటే ఒక 1 or 2 days ఉంచుకున్న తర్వాత కానీ మనము హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మనము రెగ్యులర్గా అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదంతా కూడా న్యాచురల్ రెమెడీ అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని మనం ఒక గ్లాస్ సీసాలో పోసి నిల్వ చేసుకున్నట్లయితే మనము చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతేకాకుండా మనము ఈ ఆయిల్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి అని అనుకున్నట్టయితే ఈ ఆయిల్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో యూజ్ చేయాలనుకుంటారో అప్పుడు కొద్దిగా ఆయిల్ వేరొక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ప్రీహీట్ చేసుకోవాలి. అంటే డబల్ బాయిలర్ మెథడ్లో హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా మన స్కిన్ భరించేంత వేడున్నప్పుడు మనము ఆయిల్తోటి హెడ్కి బాగా మసాజ్ చేసినట్టయితే మనకు రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. దానివల్ల హెయిర్ అనేది హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయ్యి చుండ్రు సమస్యను కూడా నివారిస్తుంది. మన జుట్టు కూడా నల్లగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని చూసి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా సరే అది మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు మీరు వీడియోని అయితే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.